ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి దానికి గల కారణం, ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు ఆడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం. అయితే నాకు నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఒక ఇన్సిడెంట్, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత? వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాల 12వ తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాల 1 వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమల్ని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 2, 1.5, 2, 3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. ఇదేదో ఆయన బ్రాండ్ను చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఆ కంపెనీలకి చాలా మట్టుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మందరి పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు, వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మార్కెటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఏ కార్యక్రమం చేసినా ఎవరు పని చేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు, అది జగమెరిగినటువంటి సత్యం. ఉదాహరణకి భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేదా శ్రీకాకుళం మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్ట్ కానివ్వండి, లేదా మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి బందర్ పోర్ట్ కానివ్వండి, ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ముందడుగు వేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. బహుశా మా తాలూకా మేము ప్రజలకు చెప్పుకునేటువంటి దాంట్లో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి మీడియా కానీ లేదా పత్రికలు కానీ వీటన్నిటినీ కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో బహుశా వారు సక్సెస్ అయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ గడిచినటువంటి 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలోకి వచ్చినటువంటి 8-9 మాసాల్లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. దాదాపు 2.5 సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్ని అందరితో పాటు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం అందరం కూడా చూసాం. పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మన దగ్గరే కాదు, దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. అయినప్పటికీ అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థలతో వారితో చర్చలు జరిపి, ఇన్ఫ్యాక్ట్ 2023 మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి దాదాపు 386 పైచీలకు ఎంఓయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ, ఈరోజు కొన్ని భూమి పూజలు జరిగినా కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని 1000 ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి, లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి కానివ్వండి, లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి
బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు 7,000 పైచిలకి ఎకరాలు భూమి సేకరించేసినటువంటి విషయంలో కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి 5 సంవత్సరాలు చేసాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానటువంటి కాలంలో మరో 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి, మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి, బహుశా ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో, ఎవరి హయాంలో వీరందరినీ ఆకర్షించామో, ఉదాహరణకి ఇదే శ్రీ సిటీలో ఒక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆంధ్రప్రదేశ్ ని హబ్ చేయాలనేటువంటి ఉద్దేశం, బ్లూ స్టార్ గానీ, డైకిన్ గానీ, లాయిడ్ గానీ, అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు అనేక సంస్థలను ఆకర్షించి రానటువంటి 2 సంవత్సరాల్లో 2022-23 నుంచి చేసినటువంటి అడుగులు రానటువంటి 2026 సంవత్సరానికి దేశంలో 100 ఏసీలు తయారైతే అందులో 46 ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం, మేమేదో పారిశ్రామికవేత్తలకో లేదా పరిశ్రమలకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్సెంటివ్స్ 2019కు ముందు గత 2014-19 మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ రోజు ఎవరికి హోల్డ్లో పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పి ఏ రోజు చెప్పలేదు. దాదాపు 2,900 కోట్ల పైచిలకు ఇన్సెంటివ్స్ను విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్ లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి, ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు 950 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు 13,000 సంస్థలు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి 13,000 పరిశ్రమల్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఇప్పటికన్నా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి కంపెనీలు ఎవరి హయాంలో వారిని ఆకర్షించామో, ఏ హయాంలో వారిని ఇక్కడ తీసుకుని వచ్చామో, ఈరోజు గొప్పలు చెప్పుకున్నటువంటి 30-35 దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు శ్రీ సిటీలో వారి కార్యకలాపాలు నడుపుతూ ఉన్నారని అంటే, ఏ రకంగా వారిని కోవిడ్ సమయంలో కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇచ్చి, ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను కూడా కొంతమంది వీసాస్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని దేశాల నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీసా ప్రాబ్లమ్స్ వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీసాస్ ఇప్పించేటువంటి ప్రయత్నం కార్యక్రమాలు చేశాం. వారికి అన్ని రకాలుగా కూడా అన్ని దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆకర్షించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు 3 నెలలు నడుస్తూ ఉంది, ఇప్పటికీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప, మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, గతంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఎలాగా కూడా చెప్పేటువంటి సాహసం కానీ, ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం కానీ మీరు చేయరు. మీకు మొదటి నుంచి అలవాటు, ఎవరో చేసిన దానికి మీరు పేర్లు పెట్టుకోవడం అలవాటు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒకనొక సందర్భంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అప్పుడున్నటువంటి ఎల్లో మీడియా రాసేటువంటి తప్పుడు రాతలు, అప్పుడు ఛానల్ చూపించినటువంటి తప్పుడు వార్తలు, ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం లాంటి నగరాల్ని తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇద్దరు ముగ్గురు అడిగారు, గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని,
జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ తాలూకా బ్రాండింగ్ ని మార్కెటింగ్ ని మీ సొంత విషయాలకి లేదా మీ సొంత పనులకి మీరు చేసినటువంటి పనులకు వాడుకోవడం తప్ప మేము చేసినటువంటి పనులు కూడా మీరే బ్రాండింగ్ చేసుకోవడం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.